రోజుకో గుడ్డు తింటే మహారోగ్యం అంటారు. ఈ రోజుల్లో గుడ్డు తినకుండా ఎవరూ లేరు. చిన్న పిల్లల దగ్గర నుండి పండు ముసలివాళ్ల దాకా ఏదో రూపంలో గుడ్డుని లాగించేస్తూ ఉన్నారు. ఒకరు గుడ్డుని ఉడికించుకుని తింటే మరొకరు ఆమ్లెట్ అని, ఇంకొందరు ఫ్రై అని రకరకాలుగా తింటున్నారు. ఎక్కువ మంది గుడ్డుని బాయిల్ చేసి తింటారు. కానీ ఆరోగ్యంగా ఉండాలి అంటే గుడ్డుని ఎంతసేపు ఉడికించాలి? 10 లేదా 15 నిమిషాలు. అది కూడా మనం పెట్టే మంటను బట్టి ఉంటుంది. కానీ అసలు గుడ్డును సరిగ్గా 8 నిమిషాల పాటు ఉడికించి తింటే మంచిదో తెలుసా? ఇదే విషయంపై ఒక అమెరికన్ చెఫ్ ప్రయోగం చేశారు. కోడిగుడ్డు తెల్లసొన ఉడికేందుకు దాదాపుగా 82 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరం. అదే దాని లోపల ఉన్న పచ్చసొన ఉడికేందుకు మాత్రం అంతకన్నా తక్కువగా, అంటే 76 డిగ్రీల సెంటీగ్రేడ్ మాత్రమే అవసరం. గుడ్డును ఉడకబెట్టే కొద్దీ ఒక్కో నిమిషానికి అందులో వచ్చే మార్పులను ఆయన రికార్డ్ చేశారు. గుడ్డుని ఉడకబెట్టేటప్పుడు 1 నుంచి 3 నిమిషాలలో గుడ్డు ఇంకా పచ్చిగానే ఉంటుంది. కానీ పచ్చసన విడిపోయి ద్రవంగా మారుతుంది. తెల్లసన మాత్రం అలాగే జిగురుగా ఉంటుంది. 5 నుంచి 7 నిమిషాల్లో గుడ్డు పచ్చసన గట్టిగా మారుతుంది. కానీ తెల్లసన ఇంకా ద్రవంగానే ఉంటుంది. 9 నుంచి 11 నిమిషాల్లో పచ్చసన బాగా ఉడుకుతుంది. తెల్లసన గట్టిగా మారుతుంది, జిడ్డుగా కూడా ఉంటుంది. 13 నుంచి 15 నిమిషాల్లో గుడ్డు బాగా ఉడుకుతుంది. తెల్ల పచ్చసనలు రెండు హార్డ్ బాయిల్ అవుతాయి. సో ఒక కోడి గుడ్డును హార్డ్ బాయిల్ చేసేందుకు కనీసం 13 నిమిషాల సమయం పడుతుంది. హార్డ్ బాయిల్ ఎగ్ తినాలనుకునేవారు కనీసం 13 నిమిషాల పాటు దాన్ని ఉడికిస్తే చాలు.